శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతుంటాయి, వాటి గురించి మనం చాలా విన్నాం. కానీ అలాంటి శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో చేసినటువంటి ఒక గొప్ప విపత్తుని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. 1606వ సంవత్సరంలో ఎబెల్ టాస్మాన్ అనే ఒక సాహసికుడు వ్యాపారి టాస్మేనియాకి, అంటే అప్పటికి దాని పేరు టాస్మేనియా కాదు, ఆస్ట్రేలియా నుంచి విడిపోయినటువంటి ఒక ఖండం. సో ఆ ఖండానికి ప్రవేశించి దానిపైన మొదట కాలు పెట్టాడు. సుమారు 10,000 సంవత్సరాల నుంచి టాస్మేనియన్లు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్న వాళ్ళ జీవితాలు రాబోయే 100 సంవత్సరాల్లో ఆ జాతి పూర్తిగా భూమిపై నుంచి లేకుండా పోవడానికి ఈ అడుగు కారణమైంది. సో దీని గురించి మీతో పంచుకుంటున్నది మీరు మెచ్చే నచ్చే నీలకంఠ. ప్రపంచమంతా ఒక్కటే ఈ వాక్యం వినడానికి ఎంతో బాగుంటుంది. నిజానికి భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టిన మనిషి తర్వాత భూమి అంతా విస్తరించాడు, అన్ని ఖండాలను ఆక్రమించాడు. ప్రపంచ ప్రజలందరూ ఆఫ్రికాలోని పూర్విక మానవుడి సంతానం అయినప్పుడు అందరూ ఒకే విధంగా ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ ఒకే విధమైన సంస్కృతులు పెరగాలి కదా. అలా జరగలేదు. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నాటికి భూప్రపంచంలో కొన్ని వేల మానవ ప్రపంచాలు ఉండేవి. క్రీస్తుపూర్వం 2000 నాటికి అవి 100లోకి దిగిపోవడమో లేదా 10ల్లోకి మిగలడమో జరిగినది. క్రీస్తు శకం 1450కి వాటి సంఖ్య మరీ దారుణంగా తగ్గిపోయింది. కానీ చాలా చిన్న ప్రపంచాలు చాలానే ఉండేవి. అవి ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియదు. సుమారు 90% మనుషులు భూమిపైనున్న అతిపెద్ద ప్రపంచంలో నివసించేవారు. అదే ఆఫ్రో ఆసియా అనే ప్రపంచం. మిగిలిన 10% మంది 4 అతిపెద్ద సంక్లిష్టమైన ప్రపంచాలలో ఉండేవారు. 1, మధ్య ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాలను కలిపి మీసో అమెరికన్ ప్రపంచం. 2, దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతం ఆండీస్ ప్రపంచం. 3, ఆస్ట్రేలియా ఖండంలోని ఆస్ట్రేలియా ప్రపంచం. 4, పసిఫిక్ లోని ద్వీపాలు హవాయి నుండి న్యూజిలాండ్ దాకా ఓషియానిక్ ప్రపంచం. కానీ ఆ తర్వాత 300 సంవత్సరాల కాలంలో ఆఫ్రోఏషియన్ రాక్షసి మిగిలిన ప్రపంచాలన్నింటినీ మింగేసింది. 1521లో స్పెయిన్ సేనలు అజిటెక్ సామ్రాజ్యాన్ని జయించి మీసో అమెరికన్ ప్రపంచాన్ని మింగేసింది. అదే సమయంలో మ్యాజిలాన్ భూగోళాన్ని చుట్టి వచ్చినప్పుడు ఓషియానిక్ ప్రపంచాన్ని ఆధీనం చేసుకున్నది. 1532లో స్పెయిన్ విజేతలు ఇన్కా సామ్రాజ్యం నాశనం చేయడం వలన ఆండీస్ ప్రపంచం కూలిపోయింది. డచ్ దేశానికి చెందిన ఎబెల్ టాస్మాన్ ఈయన నావికుడు, వ్యాపారి మరియు సాహసికుడు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవాడు. హిందూ మహాసముద్రంలో మానవుడు ఇంతవరకు చేరిన ప్రాంతాల్లో బంగారం వెండి నిల్వలు గల దీవులను వెతుకుతూ ఎబెల్ టాస్మాన్ సాహసయాత్రకు బయలుదేరాడు. ఈయన 1606లో ఆస్ట్రేలియా ఖండంపై అడుగు పెట్టిన మొదటి యూరోపియన్. ఆయన అడుగు పెట్టడంతో అక్కడ సహజంగా ఉన్న ప్రపంచం అంతమైపోయినది. టాస్మాన్ తర్వాత ఎంతో మంది ఆస్ట్రేలియా వైపు ప్రయాణం సాగించారు. ఇక్కడ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. విజ్ఞాన శాస్త్రం సామ్రాజ్యానికి విడదీయరాని సంబంధం ఉంది. ఏ శాస్త్రవేత్త కూడా తన అభిరుచి కోసమో ఆసక్తి కోసమో పరిశోధనలు చేయలేదు. సామ్రాజ్యానికి, అంటే రాజ్యానికి అవసరం కాబట్టి పరిశోధనలు జరిగాయంటే మనకందరికీ కోపం వస్తుంది, మరియు బాధ వేస్తుంది, కానీ నిజం. ఉదాహరణకి 1768లో జేమ్స్ కుక్ సాహసయాత్రనే తీసుకుందాం. దీనిపైన విటమిన్ సి చరిత్ర అని నేను ఒక వీడియో కూడా చేయడం జరిగినది. దాని లింకును కింద ఇస్తున్నాను, మీరు ఒక్కసారి చూడవచ్చు. జేమ్స్ కుక్ ఒక నావికుడు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని కొలవడానికి ఈ యాత్ర ప్రారంభమైనది. దీని ఖర్చునంతా రాయల్ సొసైటీ భరించింది. ఓడను రాయల్ నేవీ సమకూర్చింది. ఈ ఓడలో 85 మంది సాయుధ నావికులు, మెరైన్ సైనికులు ఉన్నారు. పిరంగులు, తుపాకులు, మందుగుండు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా ఖగోళ, భూగోళ, వాతావరణ, మానవజాతి శాస్త్రాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు. అదేవిధంగా జేమ్స్ కుక్ స్కర్వీకి ప్రయోగించినటువంటి పద్ధతి వలన బ్రిటిష్ వారికి సముద్రాలపైన ఆధిపత్యం ఏర్పడింది. అందులో ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూజిలాండ్ను బ్రిటిష్ వాళ్ళు సులభంగా ఆక్రమించగలిగారు. ఇక్కడ సారవంతమైన భూములు, స్థానిక సంస్కృతి, జనాల యొక్క అంతం ఈ యాత్ర వల్లనే సంభవించింది. అంటే విజ్ఞాన శాస్త్రం సామ్రాజ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ మానవ జాతి, అంటే మూల జాతుల యొక్క వినాశనానికి కూడా ఇది తోడ్పడడానికి
ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కుక్ యాత్ర వలన ఆస్ట్రేలియాలోని అబార్జిన్స్, న్యూజిలాండ్లోని మావోరీస్, టాస్మానియాలోని టాస్మానియన్స్ నాశనమయ్యారు. బ్రిటిష్ వాళ్ళు టాస్మానియాలో స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో స్వయం ప్రతిపత్తి గల చివరి మానవ జాతి కూడా అంతమైపోయినది. మనం ఈ కథలో టాస్మానియాని ఉదాహరణగా తీసుకుందాం. ఇది ఆస్ట్రేలియాకి దక్షిణాన ఉన్న ఒక ద్వీపం. మంచు యుగం చివరి దశలో సముద్ర మట్టం పెరగడం వల్ల క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో ఆ భూభాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయినది. కొన్ని వేల మంది ఆటవికులు మాత్రమే అక్కడ మిగిలారు. 18వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చే వరకు వాళ్ళకి మరో మానవుడితో సంబంధమే లేదు. అదేవిధంగా ప్రపంచానికి కూడా 10,000 సంవత్సరాల పాటు టాస్మానియన్లు అనే ప్రపంచ ప్రజలు ఉన్నారన్న విషయం కూడా ప్రజలకు తెలియదు. వాళ్ళ మధ్య ఎన్నో సంఘర్షణలు, సంస్కృతి, ఆందోళనలు, ఇలా ఏమి జరిగినా అది వారికి తప్ప మరెవరికీ తెలియదు. టాస్మానియా ఆస్ట్రేలియా ఖండానికి దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వీపం. 68,401 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. భూమిపై ఉన్న దీవుల్లో సైజు దృష్ట్యా ఇది 26వది. దీనిని మొదట ఆవిష్కరించిన డచ్ యాత్రికుడు ఎబెల్ టాస్మాన్ దీనికి తన గవర్నర్ పేరు మీదుగా వాన్ డీమర్ ల్యాండ్ అని నామకరణం చేశాడు. ఇక్కడ ఉన్న సారవంతమైన భూములు కాపర్, జింకు, ఇనుము, తగరం ఖనిజాల కొరకు ఐరోపా నుంచి వలసలు ప్రారంభమైనాయి. 1856లో బ్రిటిష్ వారు టాస్మన్ పేరు మీదుగా దీనిని టాస్మేనియాగా అధికారికంగా ప్రకటించారు. నిజానికి 1803లో న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ కింగ్ ఫిలిప్ జాన్ బోవెన్ అనే లెఫ్టినెంట్ ను టాస్మేనియాకి పంపి ఒక మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేయమని పంపాడు. ఎందుకంటే అప్పటికే ఫ్రెంచి సాహసికులు ఆస్ట్రేలియాలోని దక్షిణ తీర ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. బోవెన్ 49 మందితో ఒక చిన్న క్యాంపును ఏర్పాటు చేశాడు. కొన్ని నెలల తర్వాత డేవిడ్ కొలిన్స్ నాయకత్వంలో 300 మందితో మరో డేరా వెలిసింది. ఇదే నేటి హోబర్ట్ పట్నం. ఈ విధంగా అనేక మంది వలసలు వచ్చి సెటిల్ అయ్యారు. 1810 నుంచి టాస్మానియా మూలవాసులైన నల్లవారికి, సెటిలర్స్ అయిన తెల్లవారికి గొడవలు ప్రారంభమైనాయి. దీనిని బ్లాక్ వార్ అంటారు. ముఖ్యంగా బ్రిటిష్ వారికి ఆహారం దొరకడం కష్టమైపోయినది. స్త్రీ పురుషుల నిష్పత్తిలో తేడా చాలా అధికంగా ఉన్నది. ప్రతి 6 మంది పురుషులకు ఒక స్త్రీ ఉండేది. దీనితో మూలవాసుల స్త్రీలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి. దీని వలన ఏర్పడిన గొడవలు 1820లో మొత్తం ద్వీపమంతా విస్తరించినది. 1825-28ల మధ్య మూలవాసుల దాడులు అధికమయ్యాయి. ఫలితంగా 1826లో జార్జ్ ఆర్థర్ మార్షల్ లాను ప్రయోగించే దీనితో టాస్మానియన్ మూలవాసులను ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి చంపమని ఆదేశాలు అందాయి. 300కు పైన ఆర్మీ ట్రూప్స్ వీరిని చంపడమే పనిగా పనిచేశారు. 1830లో బ్లాక్ లైన్ అంటూ మూలవాసుల మరణానికి మృత్యుగీతను గీశాడు. నల్లవారిని టాస్మానియన్ నుంచి బయటకు తరమడం లేదా చంపడంను అమలు చేశాడు. ఫలితంగా వీరి సంఖ్య 300కు చేరినది. యూరోప్ వాళ్ళు మొదట సారవంతమైన భూమి నుండి వీరిని తరిమేశారు. తర్వాత నిర్జన ప్రాంతాలను ఆక్రమించాలని వారిని వేటాడి పద్ధతి ప్రకారం హతమార్చారు. మిగిలిన వారికి క్రైస్తవ మతానికి చెందిన కాన్సన్ట్రేషన్ క్యాంపులకు తరిమి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. వీరికి చదవడం, రాయడం, క్రైస్తవ మతాన్ని నేర్పారు. ఉత్పత్తికి అవసరమైన నైపుణ్యాలు, బట్టలు కుట్టడం, వ్యవసాయం చేయడం నేర్పారు. కానీ వాళ్ళు నేర్చుకోకుండా అయిష్టం చూపారు. దిగులుతో పిల్లల్ని కనడం మానేసి జీవితం మీద ఆసక్తిని పూర్తిగా కోల్పోయారు. సైన్సు, ప్రగతిని బోధించే ఈ లోకం నుంచి పారిపోయేందుకు వారు ఎంచుకున్న ఒకే ఒక మార్గం మరణం. వారు చనిపోయిన తర్వాత కూడా విజ్ఞాన శాస్త్రం వాళ్ళని వదలలేదు. క్యూరేటర్స్, ఆంథ్రోపాలజిస్టులు టాస్మానియన్ల సేవలను సొంతం చేసుకున్నారు. వాళ్ళు నరికి, చీల్చి, తూచి, కొలిచి, విశ్లేషిస్తూ గొప్ప వ్యాసాలు రాశారు. వారి కపాలాలను, అస్థిపంజరాలను మ్యూజియంలో ఉంచారు. 1832లో జార్జ్ రాబిన్సన్ అనే ప్రభుత్వ ప్రతినిధి వీరిని ఫ్లిండర్స్ ఐలాండ్కి పరిమితం కావాలని ఒప్పించాడు. ఇదే సమయంలో వీరు కోలుకోలేని అంటువ్యాధికి గురయ్యారు. అది ఫ్లూ. వీరికి ఇమ్యూనిటీ లేకపోవడం వలన మిగిలిన వారు కూడా మృత్యువాత పడ్డారు. అన్ని కష్టాలను తట్టుకుని నిలబడిన చివరిన మరణించిన టాస్మానియా వనిత, ఈ భూమి మాంసాలతో నడిచిన టాస్మానియా ప్రపంచపు చివరి మూలవాసి ట్రుగానిని. ఈమె 1812లో బ్రనీ ఐలాండ్లో పుట్టింది. ఈమె మంగనా అనే బ్రనీ ఐలాండ్ ప్రజల నాయకుని కుమార్తె. యువతిగా చాలా చురుకుగా తమ జాతి యొక్క సంస్కృతి పరిరక్షణలో పాల్గొనేది. కానీ 1824లో జార్జ్ ఆర్థర్ ప్రవేశంతో వీరి జీవితం చిన్నాభిన్నమైపోయినది. ఈయన బ్రనీ ఐలాండ్లోకి ప్రవేశించి మూలవాసుల పిల్లలు, వయోజనులను బంధించడం, తర్వాత వీరిని బ్రిటిష్ వాళ్ళు నివసిస్తున్న క్యాంపుల్లోకి తీసుకెళ్లి వారి పని చేయించేవారు. 1829లో జార్జ్ రాబిన్సన్ రుగానిని ఈయనను కలిసే నాటికి ఆమె తల్లిని నావికులు చంపారు. ఆమె చిన్నాన్నను సైనికులు చంపితే చెల్లెలను సీలర్స్,
ఆమె కాబోయే భర్తను కలప నరికేవారు దారుణంగా చంపేశారు. ట్రుగానినిపై అనేక సార్లు అత్యాచారం జరిగింది. రాబిన్సన్ సహకారంతో ట్రుగానిని ఫ్లిండర్స్ ద్వీపానికి చేరారు. ఈ దీవే టాస్మేనియన్లు జీవించిన చివరి ప్రాంతం. ఇక్కడ ఒక 100 మంది మాత్రమే ఉన్నారు. ట్రుగానిని మిగిలిన ఈ 100 మందిని రక్షించుకోవడం కొరకు ఎంతో ప్రయత్నించినది. కానీ ఇక్కడ కూడా తెల్లవారి తుపాకులకు టాస్మేనియన్లు అకారణంగా బలయ్యారు. వీరు చేసిన నేరం వల్ల ఫ్లిండర్స్ ద్వీపాన్ని వదిలి మైదాన ప్రాంతంలో సెటిల్ అవ్వాలని కోరుకోవడమే. 1861లో ఈ ద్వీపం నుంచి ఆయిస్టర్ కోవ్ అనే ప్రాంతానికి వీరు పారిపోయారు. కేవలం 14 మంది మాత్రమే అంటే నమ్మండి, మిగిలిన వారందరూ చనిపోయారు. చివరికి విషాదం ఏమంటే 1869లో ట్రుగానిని విలియం లానీ వీరిద్దరే మూలవాసుల్లో మిగిలిన వారు. లానీ కూడా మరణించిన తర్వాత ట్రుగానిని తను మరణించిన తర్వాత వెంటనే దహనం చేయాలని, అస్థికలను నదిలో నిమజ్జనం చేయాలని కోరారు. ఎందుకంటే తన శరీరాన్ని కూడా మ్యూజియంలో భద్రపరుస్తారని భయం ఆమె కలిగింది. కానీ 1874లో ఆమె హోబర్ట్ పట్టణంలోని తన సంరక్షకులైన డాండ్రిడ్జ్ ఇంటికి వెళ్ళి మే 8వ తేదీ 1876లో మరణించినది. ఆమెను 1878లో రాయల్ సొసైటీ ఆఫ్ టాస్మానియా మ్యూజియంలో ఆమె శవాన్ని భద్రపరిచారు. 1976లో ట్రుగానిని అస్థిపంజరాన్ని పూడ్చిపెట్టేందుకు టాస్మానియా మ్యూజియం ఇచ్చివేసినది. 2002 వరకు ఇంగ్లీష్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో ఆమె చర్మం జుట్టు తాలూకు నమూనాలను తమ వద్దే ఉంచుకున్నారు. తన జీవితకాలం అంతా తన జాతి ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసినటువంటి ట్రుగానిని ఈ భూమిపైన రక్త మాంసాలతో నడిచిన చివరి మూలవాసి